హే హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ చూపెడదామని ఒక వీడియో క్లిప్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను మా స్కూల్ వచ్చేసి మా ఇంటి నుంచి 1 AM ఉంటుంది, నడిచి రావాలి. ఆల్రెడీ నేను స్కూల్ దగ్గరలోనే ఉన్నా. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మా స్కూల్. గాయస్, ఫస్ట్ అయితే నేను వచ్చేసిన ఫస్ట్ బయట ఎలా ఉంటుందంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది మా స్కూల్కి. ఇప్పుడు చూపిస్తా చూడండి గాయస్, బయట ఇదైతే గోడ మొత్తం కట్టేశారు. అప్పుడు లేకుండే అప్పుడేమో ఈ చెట్టు కింద మా సార్ ఉండేవారు, రతన్ సార్ అని. ఆయన అయితే చాలా బాగా మాకు టీచ్ చేసేవారు. మేమైతే చాలా బాగా నేర్చేసుకున్నాం ఆ సార్ దగ్గర నుంచి. ఎప్పుడు మర్చిపోలేను, బాగా కొట్టేవారు అప్పుడు. ఇప్పుడైతే చూడండి చాలా అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది మై స్కూల్కి. ప్రజెంట్ అయితే చాలాసార్లు వచ్చినారు అనుకుంటా. ఐ థింక్ అక్కడ వచ్చేసి గ్రామ పంచాయతీ ఉంటుంది. ఈ బైక్ వాళ్ళు మొత్తం గ్రామ పంచాయతీ వాళ్ళే సార్లు లీడర్స్ వాళ్ళు ఉంటారు. అక్కడైతే నేను వెళ్తలేను. ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్తున్నా. ఈ స్కూల్ అయితే అప్పుడు ఉండేది కాదు. ఈ దర్వాజా అయితే ఇక్కడ ఉండేది. యాక్చువల్గా ఈ దర్వాజా అసలు ఇక్కడ ఉండేది కాదు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటా. ఇప్పుడైతే వెళ్తున్నా. సో చూడండి గాయ్స్, చిన్నపిల్లలు అయితే ఏఫర్ యాపిల్ బీఫర్ బాల్ నేర్చుకుంటున్నారు వాళ్ళు ఈరోజు. ఏ ఈరోజు ఏంటి, అసలు ఎవరు రాలే? ఏ మ్యారేజ్కి వెళ్ళిరా? ఎంత 4-5 మెంబర్సే ఉన్నారు గాయ్స్, చాలామంది అబ్సెంట్ అయినారు. మీ స్ట్రెంత్ ఎంత? స్ట్రెంత్ ఎంతమంది? 13-12 మెంబర్స్ అంట. ఎవరు రాలేంట ఐ థింక్. ఏ గాయ్స్ ఇట్లాండి. సో నేను ఎవరు తెలుసా నీకు? నా పేరేంటి? తరుణ్ అన్న. ఓకే, సో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ నేమ్? లక్ష్మిత. లక్ష్మిత, వాట్ ఈస్ యువర్ నేమ్? బిచ్చు. వాట్ ఈస్ యువర్ నేమ్? సాయిత్. వాట్ ఈస్ యువర్ నేమ్? సో ఈమె మీకు తెలుసా? చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడైతే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసేది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం వీక్ అయిపోతున్నారు. స్కూల్ కదా, అన్ని ఎగ్జామ్స్, అందుకని కొంచెం రావడానికి ఆలోచిస్తున్నారు. అందుకే నేను కూడా లైట్ తీసుకున్నా. ఇష్టం ఉంటే రండి చదువుకోండి. ఆఫ్టర్ సమ్మర్లో మనం వీడియోస్ చేద్దామని నేనే చెప్పేసిన. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. అవునా? SA2 నెక్స్ట్ ఎగ్జామ్. SA2 ఫైనల్ ఎగ్జామ్ కదా నెక్స్ట్ మంత్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రదీప్. ప్రదీప్, ఓకే. విచ్ క్లాస్ ఆర్ స్టార్టింగ్? థర్డ్. ఓకే, థర్డ్ క్లాస్. ఇప్పుడు మీ అందరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ చెప్పుకుంటున్నారా? అంతా వచ్చా మీకు? అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు స్కూల్కి మీరు? 5 ఇయర్స్ అవుతుందా? వావ్, గ్రేట్. ఏ క్లాస్? విచ్ క్లాస్? ఫస్ట్ క్లాస్. అండ్ యూ? నర్సరీ. అండ్ యూ విచ్ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడైతే డోంట్ షౌట్, సరేనా? డోంట్ షౌట్. సార్ ఎక్కడికి వెళ్ళిండు? సార్ సార్ అయితే బయటికి వెళ్ళారు. కొంచెం పని ఉండే అందుకనే సమయానికి సార్ కూడా లేరు. సార్ వస్తే ఏమంటారో తెలియదు. ఇది చూడండి. డోంట్ షౌట్ ప్లీజ్. ప్లీజ్ లైక్ సైలెంట్. ఓకే, ఇది వచ్చేసి రీసెంట్గానే చేపించుకున్నారు. ఇదైతే ఓల్డ్ది. వినయ నర్సరీ నుంచి 5th వరకు నేను ఇక్కడే చదువుకున్నా. అప్పుడు చైర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఇంకా వచ్చేసి ఈ చైర్లు కూడా అలానే ఉన్నాయి. ఈ చైర్స్ చూడండి. అండ్ ఈ బీరువా వచ్చేసి నేను అప్పుడు నర్సరీలో ఉన్నప్పుడే ఈ బీరువా. ఇదైతే కొత్తగా తెచ్చిర్రు. ఇదైతే రీసెంట్గానే తెచ్చిర్రు. చూడండి, యాక్చువల్గా ఇవన్నీ చూపించకూడదు.
పద్ధతి కాదు, బట్ చూపించాలి కదా నేను చిన్నప్పుడు చదువుకున్నది. అందుకనే సార్ చాలా స్పోర్టివ్గా తీసుకొని సరే ఒక వీడియో తీసుకొని చెప్పారు, అందుకనే నేను ఇలా చేస్తున్నా, మొత్తం డిట్ టు డిట్ క్లారిటీ చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి రిజిస్టర్, తెలుసు కదా. అప్పుడు చిన్నప్పుడు అయితే అసలు ఒక్కరోజు అబ్సెంట్ అయినా సార్ అయితే మాకు సివియర్గా పనిష్మెంట్ ఇచ్చేవారు. అందుకనే ఈ రిజిస్టర్ని చూస్తే చాలా భయం అవుతుంది. చూసుకుంటాం ఒక్కొక్కసారి నేను అబ్సెంట్ అయినా ప్రజెంట్ అయినానని. నేనైతే మ్యాక్సిమంగా నేను ఎప్పుడూ అబ్సెంట్ అవ్వను, రెగ్యులర్గానే వస్తాను స్కూల్కి. బట్ సార్ అయితే భలే కొట్టేవారు వచ్చినా రాకపోయినా, ఎందుకంటే డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్, యూనిఫామ్ కరెక్ట్గా ఉండాలి, అవి ఉంటేనే అలో చేస్తారు, లేదంటే అస్సలు చేయరు సారు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడైతే వీళ్ళకైతే తెలియదు స్ట్రిక్ట్ ఉందా. ఇప్పుడు సార్ చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారా, చేస్తున్నారు కదా, బాగా చదువుకుంటున్నారు కదా. సార్ గురించి అయితే నాకు తెలుసు సార్ చాలా చాలా అంటే యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ అంటే సార్ వస్తారు పోతారు, పిల్లని ఎంత అత్తగా పట్టించుకోరు. అంటే టండలో ఉంటున్నా సిటీలో కాదు, మా సార్ అయితే చాలా అంటే చాలా, ఒకవేళ పిల్లలు ఆబ్సెంట్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి తోలుకొని క్లాస్ రూమ్కి కూర్చోబెడతారు, అలా అలా చేస్తారు సార్. అంత మంచివారు కదా. అంతపడిన కొడతారా సార్ మిమ్మల్ని, పనిష్మెంట్ ఇస్తారా? ఇస్తారా? పనిష్మెంట్ ఇస్తేనే కదా మీరు చదువుకుంటారు బాగా. సార్ కొట్టిండు చదువుకోవాలి చదువుకోవాలి అని పోటీ పడాలి అందరితో, సరేనా? బాగా చదువుకోండి. హే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్. ఓ నైస్. నువ్వు? డాన్సర్. ఓ నైస్, డాన్సర్. నువ్వు? కలెక్టర్. కలెక్టర్, నైస్. బాగా చదవాలి కలెక్టర్ అంటే. మార్నింగ్ ఈవినింగ్ డైలీ అసలు చదివితేనే కలెక్టర్ అవుతారు, పెద్ద ఉద్యోగం కదా జాబ్ అది. నువ్వేమవుతావు? టీచర్. వెరీ గుడ్, నైస్. బాగా ఏడుకొని సెలెక్ట్ చేసుకున్నావు టీచర్ అని, సూట్ అయింది మీకు. నువ్వేమవుతావు? డాక్టర్. వా చూడండి, నా ఐదుగురు పిల్లలే చూడు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్. పోలీస్ అంట, డాక్టర్ అంట, కలెక్టర్, పోలీస్, డాన్సర్, కలెక్టర్, టీచర్, డాక్టర్, నైస్. అప్రిషియేట్, చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. మీరు ఆ జాబ్ రావాలంటే ఏం చేయాలి? బాగా చదువుకొని బాగా పేరు తెచ్చుకోవాలి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. చదువుతో పాటు డిసిప్లిన్ అన్నీ కావాలి, అప్పుడే మనకు వాల్యూ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. నువ్వు ఎంత చదివినా వేస్టే, ఓకేనా? ఫస్ట్ డిసిప్లిన్ అన్నీ ఉండాలి. సో చూడండి, ఇంత వచ్చారు చాలా, 30 మెంబర్స్ ఫ్రెండ్ అంతా, చాలామంది ఆబ్సెంట్ అయినారు, 5 మెంబర్సే వచ్చారు. ఇదే అండి మా నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. చాలా అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా సార్ రావడం లేటు, సార్ని చూపించారు, బయటికి వెళ్ళారు. ఇంకా ఇంకేముంది చిన్నప్పుడు చాలా అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది కదా స్కూల్కి, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అన్ని చాలా డెవలప్మెంట్ తెచ్చారు. ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవే ప్రజెంట్ అయితే ఇవే చూడండి. ఓకే మరి నేను వెళ్తున్నా మరి, సరేనా? బాయ్ నా అందరికీ, బాయ్ అందరికీ, అందరికీ బాయ్ చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు వస్తుంటా టీచింగ్ చేస్తా కదా. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తా మిమ్మల్ని? ఇంగ్లీష్. అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే నేను వీళ్ళకి వచ్చి నాకు వచ్చింది నేను టీచ్ చేస్తా వీళ్ళకి, అంతే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. నేను చదువుకున్న స్కూల్లో నేనే టీచ్ చేస్తున్నా అంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏదో వచ్చింది చెప్తున్న పిల్లలకి, అంతే. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఫోన్లో చూసుకొని వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి అర్థం కావాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్, అంతే కదా? అర్థమవుతుంది కదా. ఓకే మరి, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను మీ టిక్ టాక్ అతను. బాయ్.